విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ప్రతి మహిళా మొబైల్ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా యాప్ను ఉపయోగించాలని మహిళలకు పోలీసులు వివరించారు. ఎప్పుడైనా మహిళలు ఇబ్బందులకు గురైతే వెంటనే దిశ యాప్లో SOS క్లిక్ చేసి ఏ విధంగా పోలీసుల సహాయం తీసుకోవాలని వివరించారు. బాబు ఇది ఇన్స్టాల్ చేయి, బాగా చేయి, పర్లేదు ఏదైనా ఫోన్ మీ నుంచి ఇన్స్టాల్ చేయి. అర్థం కదా మీకు, నెంబర్ చెప్పరా? ఓకే, నెంబర్ లేదంటే మా సిపి గారి ఉత్తర్వుల ప్రకారము, అలాగే కలెక్టర్ గారు సిపి గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన వైజాగ్ జిల్లా నుంచి దిశ యాప్లు మన స్టేట్లో ఎవరూ చేయనటువంటి విధంగా చేయడానికి టార్గెట్లుగా పెట్టి ఈరోజు ప్రతి మహిళ అలాగే ప్రతి ఒక్కరు ఫోన్ ఉండే ప్రతి ఒక్కరు కూడా దిశ యాప్ ఉండాలని చెప్పే కొత్త సంకల్పంతో ఇప్పుడు HPCL వారి సహకారంతో వీళ్ళందరూ కూడా HPCL అందరికీ చెప్పడం జరిగింది. అలాగే కోరమండల్, అలాగే మన సెయింటెన్స్ కాలేజు, మిగతా క్యాంటీన్లు ఇవన్నింటిలో కూడా హిందుస్థాన్ షిప్ యార్డు అన్ని కంపెనీలకి వెళ్ళి వీళ్ళందరూ కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయండి. సుమారుగా ఇప్పటివరకు మా దీని వరకు 2000 వరకు డౌన్లోడ్ చేయడం జరిగింది. సిటీ మొత్తంగా మా టార్గెట్ 100,000-120,000 వరకు ఉన్నాయి. అందరూ కూడా టార్గెట్ చేయాలని చెప్పేసి మా సిపి గారు ఉత్తర్వుల మేరకు అందరికీ దిశ యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా ఎటువంటి ఇది వచ్చినా సరే ఇమ్మీడియట్లీ పోలీసులు అటెండ్ అవ్వడానికి, మీ తాలూకా ఆ ప్రాబ్లంలో మీరు వచ్చి చెప్పుకోలేరు, మీరు చేసుకోలేరు కాబట్టి మన చేతిలో సెల్ ఫోన్ ఉండేటప్పుడు దిశ SOS కొంచెం టచ్ చేస్తే చాలు. టచ్ చేసిన వెంటనే మీకు వితిన్ 5 మినిట్స్లో పోలీసులు వచ్చి ఉంటారు, ఒకసారి 2 మినిట్స్లోనే వచ్చి ఉంటారు. అక్కడ మీకు ఆ దీని నుంచి మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది. వాళ్ళపైన చట్టపరమైన ఎవరైతే ఇలాంటి వీటిలు చేస్తారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఏదైనా ఏ ఇష్యూ అయినా సరే ఇమ్మీడియట్లీ పోలీసులు అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. దిశ యాప్ అందరూ యూజ్ చేసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నాను.